హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను పలావ్ బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయ్యే ఆలు ఎగ్ కుర్మా అయితే చూపించబోతున్నానండి. మరి ఆ ప్రాసెస్ అయితే చూసేద్దామా. ఒక పాన్ అయితే పెట్టేసుకున్నానండి, ఆయిల్ వేసుకుందాం దీంట్లో. ఇంకా దీంట్లోకి అయితే మనం బాయిల్ చేసిన ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి. వీటినైతే కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఇక దీన్ని అయితే తీసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేస్తున్నానండి, ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, వాటిని వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఆనియన్స్ అయితే కొంచెం వేగాయి కదండి, ఇప్పుడైతే పొటాటో కట్ చేసుకుని వేసుకుందాము. కట్ చేసుకుని వాష్ చేసుకుని వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకుందాము. చిటికెడు పసుపు వేస్తున్నాను. పొటాటోస్ అయితే కొంచెం మగ్గనిద్దామండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి. కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాము. గ్రేవీ కోసం అయితే కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. ఈ వాటర్లో అయితే ఇంకొంచెం మగ్గాలి పొటాటోస్ అనేవి. ఇదైతే కుక్ అవుతుంది కదండి, ఇంకా దీంట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కట్ చేసుకొని వాష్ చేసుకొని వేస్తున్నానండి. ఇంకాస్త కుక్ అవనిద్దాము. ఇదైతే బాగా కుక్ అవుతుంది కదండి, ఇంకా దీంట్లో అయితే మనం ఇందాక రోస్ట్ చేసుకున్న ఎగ్స్ని వేస్తున్నాను. ఇది ఇంకో 10 మినిట్స్ కుక్ అయ్యేలోపు ఈ ఎగ్స్కి కూడా మన గ్రేవీ అనేది మొత్తం పడుతుందండి. ఇంకొంచెం కుక్ చేసుకుందాము. మన కర్రీని అయితే ఒకసారి కలుపుకుందామండి. చూసారు కదండి, మొత్తం చిక్కబడింది గ్రేవీ కూడా. మరి ఎంతో ఈజీగా పలావ్ బిర్యానీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండే కుర్మాన్ అయితే చూసేసాం కదా.
మరి ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడడానికి మా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి.